గవర్నమెంట్కి వస్తే నిరంతరాయంగా విద్యుత్ వస్తుంది, అది బంద్ చేస్తారా? కంటిన్యూ చేస్తారా? రైతు బంద్ వస్తుంది, కంటిన్యూ చేస్తారా? బంద్ చేస్తారా? తెలంగాణలో 95% రైతులు 3 ఎకరాల లోపున చిన్న సన్నకారు రైతులు. 3 ఎకరాల లోపల ఉంటే 1 ఎకరాకు నీళ్లు పారించాలి అంటే 1 గంట సార్. 3 ఎకరాలకు నీళ్లు పట్టాలి, ఫుల్ 3 ఎకరాలు వ్యవసాయం చేస్తే రైతుకు 3 గంటలు సార్. టోటల్ 8 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుంది. కేవలం విద్యుత్ సంస్థల దగ్గర కమిషన్ కూర్చుబడి వ్యవసాయం 24 గంటలు అనే స్లోగన్ తీసుకొచ్చాడు. ఉచిత కరెంట్లో మా చంద్రశేఖర్ రావు గారు ప్రజల్ని మభ్య పెడుతుండు. సో ఇట్లాంటి ఉచితం అనేది అనుచితంగా వ్యవహరించొద్దు, దాన్ని మన స్వార్థానికి వాడుకోకూడదని చెప్పి ఉచిత కరెంట్ విషయంలో స్పష్టంగా మా రైతు అదేవిధంగా